ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే అనిల్ సింగ్ గారు. నమస్తే ఉషా గారు. సార్, గోల్డ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే గత 3-4 మంత్స్ నుంచి సడన్గా ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి ఒక గ్రామ్ కూడా పర్చేస్ చేయలేనంతగా ఆకాశాన్ని అందుకుంది అంటే అతిశయోక్తి కాదు. అసలు రీజన్స్ ఏంటి? ఒక గ్రామ్ 7,000 చిల్లర మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్, ఇవాళ రేట్ ఏంటి, సడన్గా ఇలా పెరుగుతూ పోతుండడానికి కారణాలు ఏంటి, అండ్ గోల్డ్ పైన మనం ఇన్వెస్ట్ చేయాలని ఎప్పటికప్పుడు చెప్తుంటాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక గ్రామ్ అన్న కొని పక్కన పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. ముందు కొనే అవకాశాలు ఉన్నాయా లేదు అంటే గోల్డ్ ఇలానే పెరుగుతూ ఉంటుందా? గోల్డ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? మీరు కరెక్ట్గా చెప్పారు ఉషా గారు. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ అంటే బంగారం, బంగారానికి ఉన్నంత విలువ ఇంకా దేనికి లేదు. అవును, అది ప్లాటినంకి లేదు, ఈవెన్ డైమండ్స్కి కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్కువగా వచ్చాయి, కానీ గోల్డ్ కెనాట్ బి గ్రోన్ ఇన్ లెబారటరీ అన్నమాట. అది గోల్డ్ పక్కాగా మీకు అది రావాల్సిన మైన్స్లో నుంచి వస్తేనే దాని విలువ ఉన్నట్టు. సో గోల్డ్ ఎందుకు ఇంతగానం పెరుగుతుంది? సామాన్యుడు అసలు అందుకోలేకపోతున్నాడు. అసలు అది ప్రతిసారి చేతుల నుంచి జారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ విషయం ఏంటంటే జియో పొలిటికల్ సినారియోస్, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రష్యాన్ యుక్రెయిన్ వార్ కానివ్వండి, దాని తర్వాత ఇజ్రాయెల్ అండ్ హమాస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అండ్ అన్రెస్ట్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అండ్ ఇండియన్ కరెన్సీ, ఏ కరెన్సీ కానివ్వండి, ఏ దేశానికి చెందిన రూపాయి కానివ్వండి, ఆ రూపాయి ఏదైతే ఉందో అది యాక్చువల్గా మనిషి క్రియేట్ చేసింది. ఒక ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్లో నోట్లు అనేది ప్రింట్ అవుతాయి. కానీ గోల్డ్ ఏమంటారో తెలుసా మన పెద్దలు? నిజంగానే అది 100% నిజం. ఆ మాట ఏంటంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గాడ్స్ మనీ అన్నమాట. ఇది నేచర్లో నుంచి పుట్టుకొచ్చిన న్యాచురల్ మనీ కాబట్టి దీనికి విలువ ఎప్పుడు తగ్గదు. సో బంగారానికి బంగారమైన భవిష్యత్ ఉంది. బంగారానికి బంగారైన భవిష్యత్. ఎగ్జాక్ట్లీ. సో నేను చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాను, బట్ ఏంటో అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మనం గ్రో అయ్యామో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామో అప్పుడు నాకు అర్థమైంది బంగారం విలువేంటో. చూసుకుంటూ వస్తే ఇప్పుడు 7,400 వరకు వచ్చిందండి 24 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ చూసుకుంటే. అండ్ మొన్న రీసెంట్గా కూడా నేను లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, 70,000 రూపాయలు గోల్డ్ ఒకవేళ దిగకపోతే 74,000 ఏదైతే దరిదాపుల్లో ఉన్న ఆల్ టైమ్ హైస్ ఉంది కదా, అది కూడా దాటే అవకాశం ఉందని చెప్పి చెప్పాం. ఎగ్జాక్ట్గా 70,100 వరకు రావడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి 74,000 దగ్గరకు ఇవాళ వచ్చేసింది. అయితే ఇవాళ ఏం చేయాలి అందరూ మన వాళ్ళు చూసిన వాళ్ళు అడుగుతారు. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే తక్కువ రేట్లో దొరుకుతుందో రోజు, మీరు ఈరోజు వెళ్ళి అడిగారు 100 రూపాయలు తగ్గింది, మళ్ళీ రేపు వెళ్ళి అడిగారు 200 తగ్గింది లేదా 500 తగ్గింది అనుకోండి, అది బంగారం కానే కాదు. ఏదైతే రోజుకు రోజు రేటు పెరుగుతూ ఉంటుందో అదే అసలైన బంగారము. సో బంగారం గురించి మీరు ఒకవేళ నెగోషియేట్ చేయాలి, రేటు తగ్గించుకోవాలి, కాస్త ప్రయత్నించాలి, వెయిట్ చేయాలి, దేవుడా బంగారం ధర దించేసి నేను కొంటాను, ఆ రోజు ఎప్పటికీ రాదు. ఎందుకు నేను చెప్తాను, సి గాడ్ లాస్ట్ టైం మనం చూసుకుంటే అక్షయ తృతీయ నుంచి, ఇన్ఫ్యాక్ట్ నేను కాదు ఈ మాట చెప్పేది, మన న్యూస్ పేపర్లోనే వచ్చిందండి ఈ ఆర్టికల్, ప్రతి సంవత్సరము బంగారము 2-3% వరకు పెరుగుతుందండి రిటర్న్స్ ఉంటే. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే గత అక్షయ తృతీయ నుంచి ఈ అక్షయ తృతీయ వరకు 18% పెరిగింది బంగారం. 18% అంటే మీరు ఎఫ్డీలో డబ్బులు పెట్టుకున్నా మీకు 7% కంటే ఎక్కువ రాదు, 6% లేదా 7% వస్తుంది సంవత్సరానికి. 18% అంటే అసలు రిస్క్ లేని యాజెట్ అండి గోల్డ్. షేర్ మార్కెట్లో షేర్స్ 0 అయిపోవచ్చు, కుప్ప కూలిపోవచ్చు, కానీ గోల్డ్ ఎప్పుడు కుప్ప కూలిపోదు. ఎగ్జాక్ట్లీ. అలాంటి కల కూడా కనకూడదు, అసలు అసంభవం, అది ఇంపాసిబుల్, జరగని పని. సో ముఖ్యమైన విషయం నేను చెప్తా, ప్రస్తుతానికి గోల్డ్ ఏ ట్రెండ్లో ఉందంటే కంప్లీట్గా బుల్ జోన్లో ఉంది. దానికి చాలా జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా. రెండో విషయం ఏంటంటే క్రూడ్ ఆయిల్ కూడా చాలా షార్టేజ్లో ఉంది, దాని రేట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. క్రూడ్ అండ్ గోల్డ్ కూడా ప్రపంచంలో ఎన్ని మైన్స్లో వెతికిదాం కానీ అసలు గోల్డ్ దొరకట్లా, క్రూడ్ కూడా దొరకట్లా, అందుకే పెట్రోల్ రేట్లు భగ్గుమని అంటుకుంటున్నాయి, ఇక్కడ గోల్డ్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. ఇంకొక మాట, ఇప్పుడు చాలా బిజినెస్ మెన్స్ మన ఇండియాలో ఉన్నారండి. ఎగ్జాంపుల్గా చెప్తాను, విజయ్ మాల్యా, ఆయన ఎయిర్లైన్ ఇండస్ట్రీ పేరుకు మాత్రమే పెట్టేసేసి ఆయన దగ్గర ఉన్న 5,000 కోట్ల క్యాష్ని మొత్తము బంగారపు ఇటుకల్లో కన్వర్ట్ చేసుకుని ఆయన ప్లేన్లోనే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేసి ఇక్కడ నుంచి ఆ బంగారాన్ని అక్కడికి వెళ్ళి అమ్ముకుంటూ అక్కడ బ్రతికేస్తున్నాడని చెప్పేసి అదొక పెద్ద నిజమైన రూమర్.
ఆయన ఏం చేశారంటే ఆ క్యాష్ తీసుకెళ్తే పట్టుకుంటారని చెప్పేసి, ఎందుకంటే ఇండియన్ రూపీస్ బయట లండన్లో నడవదు, సో కాబట్టి గోల్డ్ మాత్రం అక్కడ పరిగెడుతుంది. సో ఆయన ఏం చేశారంటే క్యాష్ని గోల్డ్లో కన్వర్ట్ చేసి గోల్డ్ని ఆయన ప్లేన్లో ఆయన ఎయిర్ హోస్టెస్ ద్వారా అక్కడ ఎక్స్పోర్ట్ చేశాడు వేరే దేశాలకు అని చెప్పేసి. సో అంటే గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో గోల్డ్కి ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఏ రోజు కూడా నేను అందరికీ ఒకటే మాట చెప్తానండి, గోల్డ్ ఒకవేళ రేట్ తగ్గుతుంది అని చెప్పి అనుకుంటున్నారంటే అనుకోకండి. మీరు కొనాలి అనుకుంటే 2 గ్రాముల బంగారము, 1 గ్రామ్ కోసం డబ్బులు కావాలంటే పక్కన పెట్టండి, ఇంకొక గ్రామ్ ఇమీడియట్ కొనేసుకోండి, ఇప్పుడే వెళ్ళండి, వెయిట్ అస్సలు చేయొద్దు. సాయంత్రము ఇవాళ చెప్తానండి, సాయంత్రం 5 o'clock నుంచి 9 o'clock మధ్యలో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. గోల్డ్ ప్రైసెస్ ఇంకా పెరగబోతున్నాయి, ఫైవ్ ఓ క్లాక్ నుంచి 9 o'clock మధ్యలో రేట్స్ చాలా పెరగబోతున్నాయి. సో కుదిరితే 4 గంటల లోపే బంగారం కొనాలనుకుంటే దయచేసి ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే గోల్డ్ కొనాలి, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోయి ఉంటారు, ఇంకా తగ్గుతుందేమోనని. సో అనిల్ సింగ్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పర్చేస్ చేయాలనుకుంటే 4 o'clock లోపు ఇమీడియట్గా పర్చేస్ చేసి అట్లీస్ట్ ఉన్నామనేది ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా మీరు అందరూ చేయాలి 100%. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చెప్తానండి, గోల్డ్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా చేద్దామనుకుంటారు, ఆభరణాలు అంటే నెక్లెస్లు కొనుక్కోవచ్చు, రింగ్ లేదా బంగారు గాజులు కూడా కొనుక్కోవచ్చు, కానీ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకోండి. కానీ మీరు గోల్డ్ బిస్కెట్ ఇంట్లో పెట్టుకుంటారు అంటే రిస్క్ కదండి, ఎప్పుడైనా దొంగలు ఎత్తుకెళ్ళచ్చు. కాబట్టి నేనేం చెప్తానంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక మంచి ఆప్షన్ చెప్తారు, ఎస్జీబీస్ కొనుక్కోండి. ఎస్జీబీ అంటే సావరిన్ గోల్డ్ బాండ్. ఇప్పుడు 74,000 క్యాష్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఉందా, సేమ్ ఎస్జీబీ కూడా మీకు అదే రేట్లో పర్ 10 grams 1 gram ప్రకారంగా మీకు దొరుకుతుంది సర్టిఫికేట్ అనమాట. సో మీరు అందులో డబ్బులు పెట్టండి, ప్రతిరోజున పెరిగే గోల్డ్ ప్రకారంగా మీ ఎస్జీబీ గోల్డ్ ప్రైస్ కూడా సేమ్ ఇలాగే పెరుగుతూ ఉంటుంది, ప్లస్ ఎవ్రీ ఇయర్ మీకు అడిషనల్గా 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది గవర్నమెంట్. గ్రేట్, జస్ట్ ఆలోచించండి, ఇక్కడ మీరు 18% ఒకవేళ ఎస్జీబీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే 18% ప్రాఫిట్ వచ్చేది, ప్లస్ 2.5 వచ్చేది మీకు, అంటే 20.5% రిటర్న్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ, ఎస్జీబీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పైగా సర్టిఫికేట్ సేఫ్, మీరు ఇంట్లో ఎక్కడైనా పాడేయండి, అది ఎవరు ఎత్తుకెళ్ళి కూడా అది విత్డ్రా చేసుకోలేదు డబ్బు, ఎందుకంటే ఎవరి పేరు మీద సర్టిఫికేట్ ఉందో వాళ్ళే వెళ్ళి విత్డ్రా చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో లెట్ మీ కమ్ టు ది ఫిజికల్ గోల్డ్ మార్కెట్. ఈ రోజు మనం చూసుకుంటే 6,840 rupees 22 carat గోల్డ్ ఆభరణాల కోసం వాడే బంగారం 6,840 ఉందండి. 24 carat గోల్డ్ చూసుకుంటే 7,462 ఉంది, అది 24 carat గోల్డ్. అయితే ఇప్పుడు చాలా మంది ట్రేడర్స్ ఉంటారండి, రోజు కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ కోసము అసలు ఇవాళ ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది చెప్పమంటారు, వాళ్ళకు కూడా నేను చార్ట్ చూపించదలుకున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది అవర్లీ చార్ట్ అండి. సో ఇందులో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది 73,958 దగ్గర, కిందికి వచ్చింది ఎగ్జాక్ట్లీ 70,220 ఒకసారి వచ్చింది, రెండోసారి 70,100 కూడా వచ్చింది. 2 సార్లు బంగారం అవకాశం వచ్చిందండి, బంగారాన్ని కొనుక్కోమని చెప్పేసి బట్ ఐడెంటిఫై చేయలేకపోయాం. ఎగ్జాక్ట్లీ, కానీ నేను చెప్పాను ఆ టైంలో కూడా గోల్డ్ ఇక్కడ 70,000 దిగకపోతే కొనుక్కోండి పైకి వెళ్తుందని చెప్పేసి. చూసారా ఈరోజు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ అగైన్, మళ్ళీ ఇప్పుడు 73,782 బంగారం ఇక్కడ ఉంది. ఒక్కసారి ఆల్ టైమ్ హై దాటింది అనుకోండి 77,000 79,000 80,000 and 83,000 రాబోయే వారాల్లో, అది కూడా ఎక్కువ సమయం తీసుకోదు, వితిన్ ఫ్యూ వీక్స్లో పెరిగిపోదు. 80,000 టచ్ చేసే అవకాశం అబ్సల్యూట్లీ ఇది రాబోయే వారాల్లో జరగబోతుంది, మీరు చూస్తారు. ఓ మై గాడ్. సో ఎవరైనా సరే పర్చేస్ చేయాలనుకుంటే ఇమీడియట్గా చేయడమే మంచిది, 100% తగ్గే అవకాశాలు అయితే ఈ మధ్య కాలంలో కనిపించాయి, గోల్డ్ అసలు తగ్గేదేలే. ఓ మై గాడ్, వండర్ఫుల్ సార్. చాలా మందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే కొంచెం మనీ అంతా పోగు చేసి గోల్డే కొనుక్కుంటూ ఉంటారు, అది చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కావచ్చు, బంగారాభరణాలు ఏదైనా కావచ్చు. సడన్గా ఇంత పెరిగేసరికి ఏ అక్షయ తృతీయ ఎఫెక్టో లేదంటే ఇంకేదో అనుకున్నాం, కానీ గోల్డ్కి సంబంధించి బయట ఇంత హిస్టరీ ఉంది దీని వెనక, ఇంకా తగ్గే అవకాశాలు లేవన్న ఇన్ఫర్మేషన్ చాలా మంది ఆడవాళ్ళకి తెలియదు. పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా బై చేస్తా వెళ్ళి, చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మీరు అన్నట్టుగా ఇవాళ అయితే 4 o'clock లోపే పర్చేస్ చేస్తే బెటర్, అది కనుక దాటితే ఖచ్చితంగా మళ్ళీ పెరిగా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.